శ్రోతలకు నమస్కారం ఇది పొత్స కృష్ణ సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం గ్రంథ మాలికలోని ఐదవ భాగమైన శల్య సౌప్తిక స్త్రీ శాంతి పర్వములు అనే గ్రంథానికి విశ్రాంత తెలుగు పండితులు శ్రీ రేమెళ్ళ రామ సూర్యనారాయణ గారు వ్రాసిన ముందు మాట చతుర్విధ పురుషార్థాల విజ్ఞానం శాంతి పర్వ సారం మానవ జన్మ మహోత్తమైన ఉన్నత స్థితికి చేరుకున్నట్టుకు అనువైనది అందులో పురుష జన్మ ఇంకా అనువైనది ఉన్నత స్థితికి చేరుకున్నటుకు ముందుగా శ్రీకృష్ణ భగవానుణ్ణి తదుపరి భూదేవతామూర్తులైన బ్రాహ్మణులను సేవించాలి దేవతల అనుగ్రహం పురుష ప్రయత్నం రెండూ ఉన్నప్పుడే అది సాధ్యమని మనకు మహాభారతం తెలియజేస్తుంది మహాభారతంలో ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థముల విజ్ఞానము ఉన్నది మరీ ముఖ్యంగా శాంతి పర్వంలో ఈ నాలుగు పురుషార్థాలను ఏ విధంగా సాధించవచ్చనే విషయం వివరించబడింది మహాభారతంలోని శాంతి పర్వం ఆనాటి రాజులకే కాక నేటి పాలకులకు కూడా అనేక విషయాలను బోధిస్తుంది ఇందులో రాజు దైవంతో సమానంగా ఏ విధంగా పూజార్హతను పొందుతాడు రాజు దండనీతిని ఏ విధంగా అమలు చేయాలి శత్రువులను ఏ రీతిలో ఎదిరించాలి పరిపాలనా రీతి ఎలా ఉండాలి పురోహితులను ఎందుకు ఆదరించాలి ప్రజలు ధర్మ ప్రవర్తనతో ఉండేలా రాజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునాలి ఆ విధంగా చేయకపోతే రాజుకు వచ్చే దోషాలు ఏమిటి రాజ్యాధికారుల కుయుక్తులను ఏ విధంగా గ్రహించి వారిని ఆ పదవుల నుంచి తప్పించాలి పన్నులు రాబట్టడంలో ఎటువంటి ఉపాయాలను అమలు చేయాలి ధర్మార్థాలలో దేనికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి రాజు యుద్ధానికి తగిన సమయాన్ని ఎలా తెలుసుకొనాలి సంధికాలంలో ఏ విధంగా ప్రవర్తించాలి తన రాజ్యం కొరకు యుద్ధం చేసిన వారిని ఎటువంటి రీతిలో సత్కరించాలి వంటి అనేక విషయాలను సోదాహరణంగా వర్ణించడం జరిగింది ముచికుంద కుబేర ఘట్టంలో రాజు పరాక్రమ సాధనతో వచ్చిన దానిని గ్రహించాలి తప్ప దానంగా ఇచ్చినది స్వీకరించరాదనే విషయం మనకు తెలుస్తుంది సత్యాన్ని పలకడం ధర్మాలలోకెల్లా ఉత్తమ ధర్మమని అసత్యం పలకడం పాపాలలోకెల్లా మహాపాపమని భారతం చెబుతోంది దొంగలైనా విరోధులైనా ధర్మపురులైతే వారు తప్పక గౌరవాన్ని పొందుతారని ఇందులో కాపవ్యుడనే బోయవాని కథ మనకు తెలియజేస్తుంది ఉపకారం చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపించేవాడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవనే విషయాన్ని జంఘుని కథ ద్వారా గ్రహించవచ్చు మాటను మనస్సును నిగ్రహించుకున్నవాడే మోక్షాన్ని పొందగలడు తప్ప యజ్ఞాల ద్వారా కానీ సంతానం ద్వారా కానీ మోక్షాన్ని పొందలేమని మేధావి అనే బ్రాహ్మణ బాలుడు తన తండ్రికి చెప్పిన విషయాన్ని మనం గ్రహించాలి సత్కార రూపంలో పొందే వస్తువు దానం క్రిందకు రాదని దాని వలన గ్రహీతకు ఎటువంటి హాని కలుగదని ఇక్ష్వాకు కౌశిక సంవాదం మనకు తెలుపుతుంది నరుని దుర్దశకు గాని మహర్దశకు గాని దైవమొక్కటే కారణం తప్ప మరేదీ కాదని బలిచక్రవర్తి తెలిపిన విషయం మానవునికి నిజమైన చూపు జ్ఞానమే కానీ కన్ను కాదనే విషయం సుఖాలకై చేసే కర్మలు మొదట మనకు సుఖాన్ని కలిగించిన తదుపరి అవే దుఃఖాలను కలుగు చేస్తాయనే విషయం మనం సదా జ్ఞప్తికి ఉంచుకొనాలి మహాత్ములు ఏ ఆచారమును అనుసరిస్తారో అదే సదాచారమని జాజలి అనే మునికి తులాధారుడనే వైశ్యునకు మధ్య జరిగిన సంభాషణ అద్వితీయం చిరకారి చరిత్రలో తల్లిదండ్రుల గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది మానవునిలో పాపకార్యాలు చేయాలన్న సంకల్పం ఏర్పడినప్పుడు దానిని సజ్జన సాంగత్యం ద్వారా తొలగించుకోవచ్చు వశిష్ఠుడు రథంతరం అనే మంత్రంతో ఇంద్రుణ్ణి నుండి తొలగించారనే సంగతి వేద మంత్ర మహిమను మనకు తెలియజేస్తుంది జ్వరం అనేది శివుని తేజస్సు నుంచి ఉద్భవించిందనే విషయం దక్షయజ్ఞ కథాంశం ద్వారా తెలుస్తుంది కోపించిన వాని యొక్క వ్రతం జపం దేవతార్చన పితృకర్మ తపస్సు దానం యజ్ఞం మొదలగు వాటి ఫలితాన్ని యముడు తొలగిస్తాడని అందువలన కోపం తగదని ఇందులో వివరించబడింది వశిష్ఠ మహర్షి జనకునితో పరతత్వ విద్య గురించి చెప్తూ నీవు ఏ అర్హతను చూడకుండా నీ సామ్రాజ్యాన్ని ఎవరికైనా ఇచ్చివేయి కానీ ఈ విద్యను మాత్రం అర్హత లేని వారికి ఇయ్యవద్దు అని చెప్తాడు అంటే ఆ విద్య ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కూడా మోక్షాన్ని పొందవచ్చునని అయితే ఎటువంటి పరీక్షకైనా సిద్ధంగా ఉండాలని మనకు జనక సులభ సంవాదం ద్వారా తెలుస్తుంది సుఖమహర్షి పుట్టుక ఎంత గొప్పగా జరిగిందో ఆయనకు వైరాగ్యం ఏ విధంగా కలిగిందో ఇందులో వివరించబడింది శుకుడు సూర్యుని వలన యోగసిద్ధిని పొందుతానని తండ్రికి చెప్పి బయలుదేరే సమయంలో వ్యాస మహర్షి నాయన నాకు ఆనందాన్ని కలిగిస్తూ కొంతకాలం ఇక్కడే ఉండవయ్యా అనే మాట ఆయన పుత్రప్రేమను తెలియజేస్తే మనసులో ఏ రాగమూ లేని శుకుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళడం ఆయన యొక్క చిత్త పరిణతిని మనకు తెలుపుతుంది తన కుమారుని ఔన్నత్యానికి సంతసిస్తూనే తన స్థితికి సిగ్గుపడుతున్న వ్యాసుని వద్దకు పరమశివుడు వచ్చి తన అనుగ్రహం వలన వ్యాసుని తపోమహిమ వల్లనే సుకుడు అట్టి ఉత్తమ గతిని పొందాడని సుకుని కీర్తి వ్యాసుని యశస్సు చిరకాలం నిలుస్తాయని తెలపడం ఈ ఘట్టానికి గొప్ప ప్రాధాన్యతను తీసుకుని వస్తుంది ఇందులో హిమవత్పర్వత విశేషాలను వివరిస్తూ అక్కడ పరమేశ్వరుడు ఒంటికాల మీద నిలబడి వేల సంవత్సరాలు తపస్సు చేయడం పుత్రలాభాన్ని కోరి సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శ్రీకృష్ణుడు కఠిన నియమాలను పాటిస్తూ తపస్సు చేయడం వంటివి ఎంతో ఆశ్చర్యకరమైన విశేషాలు ఇక్కడ ఈ గ్రంథ రచయిత హిమాలయ శిఖరాలను పలుమార్లు దర్శించిన చిరంజీవి పుత్స కృష్ణకామేశ్వర్ శివుడు పదకొండు వేల సంవత్సరాలు తపస్సు చేసిన మణికరణ్ అనే ప్రాంతాన్ని దర్శించడాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు నేడు తుఫాన్ల సమయంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లుగా భయంకరమైన గాలి వీచిన సమయంలో వేదవ్యాసుడు తన శిష్యులకు అనధ్యయన దినంగా ప్రకటించడాన్ని మనం గమనించవచ్చు అలాగే వసురాజు యజ్ఞం చేసిన సమయంలో విష్ణుమూర్తి వసురాజుకు మాత్రమే దర్శనమిచ్చి యాగాధ్వర్యుడైన బృహస్పతికి దర్శనమివ్వకపోవడంతో బృహస్పతి అలుకచెందగా ఏకతుడు ద్వితుడు త్రితుడు అనే బ్రహ్మ మానసపుత్రుడు తమకే విష్ణు దర్శనం కలగలేదని చెప్పడం విష్ణుమూర్తి దర్శనం ఎంతటి దుర్లభమో మనకు తెలియజేస్తుంది ఎంతో నిగూఢమైన విష్ణునామాల వివరణ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియజేయడం అద్వితీయం కురుక్షేత్ర సంగ్రామం తర్వాత శ్రీకృష్ణుడు అర్జున నేను రక్షించాను కాబట్టి నీవు ఈ సంగ్రామంలో గెలిచావు నీ రథానికి ముందు భాగంలో శివుడు సోలం పట్టి నీకంటే ముందు నీ శత్రువులను సంహరించాడు అని తెలియజేయడం ఆ పరమేశ్వరుని కృప తన భక్తులపై ఏ విధంగా ఉంటుందో భక్తుని కార్యాన్ని భగవంతుడు ఏ విధంగా తనపై వేసుకుంటాడో తెలుపుతుంది ఈ విధంగా ఎన్నో విషయాలు ఈ శాంతి వివరించబడ్డాయి వాటినన్నింటినీ చక్కని సులభమైన సరళమైన తెలుగు పదాలతో అక్షర పద్య వాక్య సమన్వయ దోషాలు ఏమీ లేకుండా చక్కటి భావ ప్రకటనతో అనువాద రచన గావించిన అనువాద శిరోమణి చిరంజీవి పుత్సా కృష్ణ మనఃపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ పరమేశ్వరుడు ఈ చిరంజీవికి సకల శ్రేయస్సులు కలుగు కోరుకుంటున్నాను ఈ చిరంజీవి మరిన్ని అనువాదములను జరుపుతూ గ్రంథములను రచిస్తూ సన్మాన సత్కారములు అందుకుంటూ సకుటుంబంగా ఆయుర ఆరోగ్యములతో అభివృద్ధి చెందాలని భగవంతుని అనుగ్రహమును పరిపూర్ణముగా పొందాలని ఆశిస్తున్నాను చిరంజీవి పుత్స కృష్ణకామేశ్వర్ రచించిన ఈ శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం ముద్రణకు సహకరిస్తున్న వదాన్యులందరికీ ఆ పరమేశ్వరుని కృప లభించాలని కోరుకుంటున్నాను మంచి కార్యానికి సహకరించే వారికి ఆ పుణ్యంలో నాలుగవ వంతు లభిస్తుందని పెద్దలు చెప్పిన మాట మనకు తెలిసినదే కదా చిరంజీవి పుత్స కృష్ణకామేశ్వర్ను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన శ్రీ పద్మినీపుర కళాపీఠం మరియు రుద్రరాజు ఫౌండేషన్ వారు సంయుక్తంగా లలితానువాద చతుర బిరుదముతో సత్కరించడం ఆనందదాయకం ఈ సందర్భంగా కృష్ణకామేశ్వర్ గురువర్యులు బ్రహ్మశ్రీ వారణాసి బ్రహ్మాజీ పంతులు గారు తమ శిష్యుడు పొందిన బిరుదము గురించి వ్రాసిన పద్యాన్ని మీకు తెలుపుతున్నాను లలితానువాద చతురత గల నీకి బిరుదు నిడుట నీనడు వానికి లలిహారతి పట్టునట్లు లవలేశమ్మే ఇట్లు రేమెళ్ల రామసూర్యనారాయణ విశ్రాంత తెలుగు పండితులు అమలాపురం